Hello everyone, welcome back to our channel. And ee roju mana video vachesi tirupati vellinappudu prati okkaru vellalsina place tarigonda vengamamma anna prasada kendram andi. And definitely ga andaru veltaru okka saraina akkada bhojanam cheyalsinde. And memunna room vachesi ikkadandi orange color building anamata. And avanni maada veedulu just mem temple ki opposite lone unnam anamata. So ఇక్కడ ఈ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టైమింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి. కానీ అసలు ఇంత పెద్ద హాల్ని మెయింటైన్ చేయడము, అందరికీ ఫుడ్ పెట్టడం చాలా గ్రేట్ అండి. అసలు మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట ఇక్కడ ఈ అన్నప్రసాద కేంద్రానికి. అండ్ ఇదంతా వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా అండి. షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఈ అన్నప్రసాద కేంద్రం అనేది ఉంటుంది. ఇది 2011లో స్టార్టింగ్ రోజు మేము వెళ్ళామండి, ఇది ఓపెన్ చేసిన రోజు కూడా. సో నాకు చాలా బాగా గుర్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి. అండ్ టోటల్గా 4 హాల్స్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే 3 and 4 ఖాళీ ఉండే. సో 3 and 4 అంటే పైకి అండి. అండ్ ఈ లొకేషన్ చూడండి, ఆ బ్యాక్డ్రాప్ చాలా బాగుందండి అసలు అది. కాకపోతే అక్కడ ఫోటో తీసుకోవడం మిస్ అయింది. అంటే మళ్ళీ అటువైపే వస్తాం అనుకున్నాం, కానీ ఇది జస్ట్ ఎంట్రీ సైడ్ అండ్ ఎగ్జిట్ వేరే వైపు నుంచి ఉంటుంది. ఈ ఏరియా అండి అసలు చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి. అండ్ చూడండి, మేము 3rd హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ విధంగా తిరుపతికి వెళ్ళిందన్న ప్రతి రూమ్లో ఆ స్వామివారి అమ్మవారి ఫొటోస్ అయితే ఉంటున్నాయండి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, అసలు ఇన్ని అరిటాకులు అసలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, అసలు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. నాకు అసలు ఈ ప్రొడక్షన్ అంతా చూస్తుంటే అసలు భలే వావ్ అనిపించిందండి. ఎన్ని అరిటాకులు, అసలు ఈవెన్ మనం ప్రైవేట్గా హోటల్కి వెళ్ళినా అరిటాకులే, టిఫిన్ సెంటర్స్కి వెళ్ళినా అరిటాకులే. అసలు చాలా బాగా అనిపిస్తుందండి ఈ అరిటాకుల్లో తింటుంటే. అండ్ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఆ అరిటాకు వేసి అందులో మామూలుగా కర్రీస్ అవి వడ్డించి ఉన్నాయండి. అందులో కొబ్బరి చట్నీ, అలాగే స్వీట్ అన్నం, ఇంకా క్యాబేజ్ కర్రీ ఉందండి. అండ్ నెక్స్ట్ అన్నం వడ్డించారు మేము కూర్చున్నాక. ఆ తర్వాత పప్పు, అలాగే కొంచెం రసము, సాంబార్ వడ్డించారండి. అండ్ కొన్ని వేల మంది పట్టేంత హాల్ అండి. అలాగే లాస్ట్లో ఈ చపాతీ కూడా వడ్డించారండి. అసలు గ్రేట్ ఇంతమందికి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అంటే. అండ్ దట్టు అన్నీ ఫటాఫట్ ధనాధన్ చేసేస్తున్నారు. వాటర్ కూడా చూడండి. అండ్ క్లీనింగ్ అదంతా చూడండి. మేము తినడం అయిపోయింది, మళ్ళీ మేము వాష్ చేసుకొని వచ్చేసరికి మొత్తం ఇదంతా వేసేస్తున్నారు. ఆల్రెడీ క్లీన్ చేయడం అయిపోయింది, ఇంకా ఆకులు కూడా పరిచేస్తున్నారు చూడండి. అసలు ఎన్ని ఆకులు కుప్పలు కుప్పలుగా పెట్టున్నారు. ఇంకా బయటికి వచ్చి ఆ మాడవీధుల్లోంచి స్ట్రేట్గా వెళ్తే మా రూమ్ అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి హయగ్రీవ స్వామి టెంపుల్ అండి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ చిన్న టెంపుల్ లాగా, అది వచ్చేసి పుష్కరిణి లోపల అండి. చూడండి, ఈ పుష్కరిణి దాకా కూడా వెళ్ళి చూపిస్తాను. అండ్ చాలా ప్లెజెంట్గా ఉందండి. ఈ పుష్కరిణి అనుకొని ఉన్నదే వరాహస్వామి టెంపుల్. అసలు ఇక్కడ పాటించాల్సిన సాంప్రదాయం ఏంటంటే, పుష్కరిణిలో స్నానం చేసి అక్కడి నుంచి వరాహస్వామి టెంపుల్లో వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలంట. బట్ మాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock దర్శనం వచ్చిందండి. సో ఆ టైంలో వరాహస్వామి టెంపుల్ని విజిట్ చేయాలంటే ఓపెన్ చేయలేదు. సో మేము డైరెక్ట్ స్వామివారి దర్శనంకి వెళ్ళొచ్చి రిటర్న్లో మళ్ళీ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఈ వరాహస్వామి టెంపుల్ నేను ఆల్రెడీ కమాన్పూర్లో, అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న కమాన్పూర్ విలేజ్లో ఉన్నది చూపెట్టాను. అండ్ ఇవి జస్ట్ 2 ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి వరాహస్వామి టెంపుల్స్, ఒకటి తిరుపతిలో అలాగే ఇంకొకటి కమాన్పూర్ విలేజ్లో అండి. అండ్ నేను అది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే, బై బై.